గుడ్ డే మై ఫ్రెండ్. ఈ దిన దీవెనలు దేవుడు నీకు సమృద్ధిగా దయచేయునుగాక. యెషయా గ్రంథము 41:10 నీకు సహాయము చేయువాడను నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మన జీవితాల్లో ఎంతో నిశ్చయత ధైర్యాన్ని కలుగు చేసేది. ఎందుకు అంటే ఇంకెవరో కాదు, నేనే నీకు సహాయము చేయువాడునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఆయా సమయాల్లో మన కార్యాలు మనం నెరవేర్చుకొనలేనప్పుడు ఆయన సహాయం మనకు తోడైతే తప్పక మన కార్యాలు నెరవేర్చబడతాయి. నీ జ్ఞానానికి నీ శక్తికి ఆయన సహాయం కూడా తోడైనప్పుడు నీవు నెరవేర్చవలసిన దానికంటే ఉన్నతమైన దానిని నీవు సాధించగలవు, నెరవేర్చగలవు. అలాంటి సహాయాన్ని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు సహాయము చేయునప్పుడు అనేక రీతులుగా ఆయన సహాయము చేస్తాడు. ఆయా సందర్భాల్లో దేవుడు ఆయా వ్యక్తుల ద్వారా మనకు సహాయం చేస్తాడు. ఆయన అలాంటి సహాయమును మనకు పంపించినప్పుడు ఆ వ్యక్తులు మనకు తెలిసిన వారే కానక్కర్లేదు. డివైన్ కనెక్షన్స్ అంటాం. దేవుడే వారిని మన కొరకు ఏర్పాటు చేసి మనకు సహాయంగా వారిని పంపిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో కొన్ని దినాలు ప్రకృతి ద్వారా పోషించబడ్డాడు ఏలియా. ఆ తరువాత దేవుడు ఏలియాను సారెపతు అని ఊరిలోనికి పంపించాడు. ఆ ఊరిలోనికి పంపించి ఒక విధవరాలి ఇంటికి ఏలియాను నడిపించాడు దేవుడు. అక్కడ గమనించాలి, ఆ విధవరాలి ఇంటికి దేవుడు ఏలియాను నడిపించినప్పుడు ఆ విధవరాలికి అది సమయానుకూలమైన సహాయం, వెరీ టైమ్లీ హెల్ప్. ఎందుకంటే ఇంకొక పూటకు మాత్రమే ఆహారం మిగిలి ఉంది ఆమె గృహంలో. ఆ తరువాత ఆహారము లేక చనిపోవలసిన స్థితి. అలాంటి సమయంలో దేవుడు ఏలియాను ఆమె గృహానికి పంపించి సమృద్ధిని దయచేశాడు. ఆ స్త్రీకి సమయానుకూలమైన సహాయం. దేవుడు మన జీవితాల్లో ఆయా సమయాల్లో ఆ సమయానికి అవసరమైన సహాయాన్ని మనకు తెలియని రీతిలోనే పంపిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు సహాయం చేస్తే ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. ఏలియాను ఆ ఇంటికి పంపించిన మీదట అక్కడ ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ ఇంటిలో సమృద్ధి అయిన ఆహారం, ఆ విధవరాలికి ఆమె కుమారునికి ప్రవక్త అయిన ఏలియాకు కూడా సమృద్ధి అయిన ఆహారం, కరువున్నంతకాలం ఆహారము తినగలిగిన స్థితి ఆ గృహంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన సహాయం పంపిస్తే ఆ సహాయము ఫలభరితమైన సహాయంగా ఉంటుంది. ఆ స్త్రీ ఇంటిలోనికి ఏలియా వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఫలభరితమైన ఇల్లుగా మారింది. ఆ తరువాత ఆ స్త్రీ యొక్క కుమారుడు మరణించినప్పుడు ఏలియా ద్వారా దేవుడు ఆ కుమారుని సజీవుడిగా లేపి ఆమెకు అప్పగించిన స్థితి, ఫలభరితమైన సహాయం అది. అలాగే ఏలియా కూడా ఆ సారెపతు ఊరిలో ఆ విధవరాలి ఇంటిలో కరువున్నంతకాలం పోషించబడ్డాడు. ఆ తరువాత అద్భుతమైన పరిచర్య చేశాడు. ఫలభరితమైన సహాయం. దేవుడు నీకు సహాయం పంపిస్తే అది సమయానుకూలమైన సహాయంగా ఉంటుంది, ఆశ్చర్యకరమైన సహాయంగా ఉంటుంది, ఫలభరితమైన సహాయంగా ఉంటుంది. ఆయా సమయాల్లో ఒకవేళ ఎవరిని పంపకపోతే దేవుడు తానే సహాయకుడిగా నీ జీవితంలో ఉంటాడు. ఆయనే సహాయం చేస్తే ఇంకా అంతకు మించిన సహాయం ఎక్కడి నుంచి పొందగలం మనం? అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త అంటాడు 13:6 ప్రభువా నీవు నాకు సహాయకుడవు, నేను భయపడను అంటాడు. నిజమే, ఆయనే మనకు సహాయకుడిగా ఉంటే మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన సహాయము ప్రస్తుత కాలానికి సహాయమే, భవిష్యత్ కాలానికి కూడా సహాయమే. కనుక ఆయన సహాయాన్ని పొందుకుందాం. ఆయన సహాయం కోసం ప్రార్థన మన హృదయం నిండా నింపుకుందాం. దేవా నాకు సహాయము చేయము అనే ప్రార్థన మన హృదయాల నిండా నింపుకుందాం. అలాంటి ప్రార్థన మన హృదయాల నిండా నింపుకున్నప్పుడు ఆత్మయు మన బలహీనతలు ఎందు సహాయము చేయుచున్నాడు అనే అనుభవం దేవుడు మనకిస్తాడు. అలాంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును అనే నిరీక్షణ నింపబడిన హృదయాలతో మనం ముందు కొనసాగుతూ ఉండగా దేవుడు మన హృదయం నిండా ఒక సంతోషగానాన్ని నింపుతాడు.
ఎల్లవేళలందు కష్టకాలమందు ఆయన మీదే నేను ఆధారపడతాను. సృష్టికర్తవు, సహాయము నీవే, రక్షకుడవు, నా రక్షణ నీవే అనే గానముతో మన హృదయాలు నింపబడతాయి. సంతోషంతో మన జీవితాల్లో మనం కొనసాగుతాం. అలాంటి కొనసాగు స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, ఈ మాటలు విన్నవారు ఎవరైనప్పటికీ వారికి సహాయకుడిగా ఉండమని, వారికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఈ సమయానికి ఏదైనా అవసరతలో ఉన్నట్లయితే ఆ సమయానికి అవసరమైన స్థితిలో వారికి సహాయము చేయండి. ఆశ్చర్యకరమైన సహాయము, ఫలభరితమైన సహాయము ఈ మాటలు విన్నవారి జీవితాల్లో దయచేసి ఆశీర్వదించమని, ఈ దినము అలాంటి సహాయముతో వారు తృప్తిపరచబడగలిగినట్లుగా నీ కార్యం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాక